अंदर की नमस्कार अभी अंदर नूतन संवत्सर शुभाकांक्ष अदे विधा राबो संक्रांति शुभाकांक्ष इवा मुख्य विषय निन्ना मन जगनमोहन रेड्डी गारु अदे तुगलक रेड्डी गारु जनवरी 1वा तारीखन 250 रूपये फैंक्शन पेंचुतुन्नट्टु इस्तुन्नट्टु मीटिंग्लु पेट्टि दरावड़ चेशारंडि दानिकि पेपर खर्चु पेपर अडवर्टैज्मेंट्लकि प्रचारानिकि 60 कोट्ल रूपायलु खर्चु पेट्टारंडि మీకి మాత్రం 250 రూపాయలు ఇస్తున్నారండి ఒకసారి వెనక్కి వెళ్లి మాట్లాడుకుందాం అసలు ఈ ఫెన్షన్ అన్నది ఆంధ్రరాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారి టైంలో ఒక్కొక్క మనిషికి 60 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ముసలివాళ్ళకి అవ్వలకి కాళ్ళు చేతులు వికలాంగులకి ఇటువంటి విడోస్ కి వీరందరికీ కూడా కనీసం 60 ఆ రోజుల్లో 80 అంటే 83వ సంవత్సరంలో రామారావు గారు ఆలోచించి 60 రూపాయలు ఇచ్చారు అందరికీ 60 రూపాయలు ఇస్తే ఆ రోజు ఎంతో సంతోషించారు జనం ఆ రోజు 83 నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా రామారావు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి కొనియాడారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 75 రూపాయలు చేశారు ఒక అతంత మళ్ళీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని కొనసాగించారు ఎక్కడ ఆఫ్ చేయలే తర్వాత రాజశేఖరెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రిగా అతను ఏం చేశారంటే 75 రూపాయల్ని 200 రూపాయలు చేశారు సంతోషం వచ్చిందంటే పేదవారికి ముసలివాళ్ళకి ముసలిగా ఆడవాళ్ళకి అందరికీ పలుకుచ్చి కార్యక్రమం బట్టి అందరూ సంతోషించారు తర్వాత మళ్ళీ 2014వ సంవత్సరంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 200 రూపాయల్ని ఒకేసారి 1000 రూపాయలు చేశారు పెన్షన్ వీళ్ళందరికీ తర్వాత మళ్ళీ 2019లో మళ్ళీ ఆ 1000 రూపాయల్ని 2000 రూపాయలు చేశారు అది మీ అందరికీ తెలిసిన విషయం సుమారు ఆ రోజుల్లో 53 లక్షల 59 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత మొన్న ఎలక్షన్ లో మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్నారు నేను ముఖ్యమంత్రిని అయితే 2000 రూపాయల్ని 3000 రూపాయలు చేస్తానని చెప్పి మాట ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు కానీ మీరు మాట నమ్మకుంట జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్మారు అతను కూడా 3000 రూపాయలు ఇస్తాను అవసరమైతే 4000 రూపాయలు కూడా ఇస్తానని చెప్పి తిరుపతిలో ఒక సభలో మాట్లాడిన సంగతి మీకు గుర్తుచేస్తాను కానీ మీరు ఎందుకో చంద్రబాబు గారి మాట నమ్మలేదు అటువంటి మోసగాడిని నమ్మారు తుగ్లక్ ముఖ్యమంత్రిని నమ్మారు ఆ రోజు పరిస్థితి నేను నా ఎందుకు నమ్మారంటే అందరి మీద తల్ల మీద చేయలేసి నిన్నెమరడం ముద్దులు పెట్టేయడం ఓ చాలా హంగామా చేశాడు కదా మీ అందరికి తెలుసు కదా తప్పుడు ప్రచారాలు చేసి నమ్మించడం ఇవన్నీ చేశాడు దాన్ని నమ్మి మీరందరూ మోసపోయారు సరే ఓటేశారు ఆ రోజు ఎలక్షన్లో మీకు ఏం చెప్పాడండి ప్రతి ఒక్కరికి కూడా 3000 రూపాయలు నేను పెన్షన్ ఇస్తాను మగవాళ్ళకి ఆడవాళ్ళకి భర్త చచ్చిపోయినట్టు లేనట్టు వారికి విడోస్కి వికలాంగులకి అందరికీ 3000 రూపాయలు ఇస్తారని మాట ఇచ్చారు కదా మీకు గుర్తుంది కదా మీరంతా నమ్మి ఓటేశారు కదా ఆ రోజుకి 60 లక్షల మంది పెన్షన్ దారు ఉండేవారు చంద్రబాబు నాయుడు టైంలో 60 లక్షల మందికి ఇచ్చేవారు గెలిచిన తర్వాత ఎంత మోసం చేశారండి ప్రమాణ స్వీకారం అయిపోయింది మీరు అతను నమ్మి ఓట్లు ఇస్తే ప్రమాణ స్వీకారం అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ మీటింగ్లో ఏం చెప్పాడండి నేను 3000 రూపాయలు ఇవ్వలేను 250 రూపాయలు ఇస్తాను ఇప్పుడు దపదపాలుగా 4 దపాలుగా
3000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట్లాడాడు. అది అవసరం కదా జగన్ రెడ్డి? ఇటువంటి తొంటర ఆలోచన నీకు ఎవరిస్తున్నాడయ్యా? ఎవరిని మోసం చేస్తున్నాడు? దిక్కు మొక్కు లేని ముసలి వాళ్ళయ్యా, తాతలకి అవ్వలకి విడోస్కి ఇదండి దిక్కు మొక్కు లేని వాళ్ళకి నువ్వు మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ఇటువంటి వాళ్ళని మోసం చేస్తే నీ పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచించుకో. ఇటువంటి వాళ్ళని మోసం చేస్తే ఆ భగవంతుడు కూడా నిన్ను క్షమించడు, ఆ భగవంతుడు కూడా నిన్ను ఊరికి వదలడు. ఎవరో సన్నాసులందరికి సలహా ఇస్తే ఆ సలహాను ఎలా పాటిస్తావయ్యా? ఎంత మోసమయ్యా! ఇవాళ నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఎంత నష్టం అండి ప్రజలకు అర్థం అవ్వట్లేదా అని నువ్వు అనుకుంటున్నావా? అందరికీ తెలిసి నీ మోసం. ఇవాళ నువ్వు 250 రూపాయలు పెంచావు. ఎప్పుడు పెంచావు? నువ్వు ప్రమాణ స్వీకారం చేసి 32 నెలల తర్వాత, ఇప్పుడు 32 నెలలు అయిపోయింది, 32 నెలల తర్వాత మళ్ళీ 250 రూపాయలు ఇచ్చావు. అంటే ఈ 32 నెలల్లో నువ్వు 3000 ఇచ్చుంటే నువ్వు అన్నమాట నిలబెట్టుకుంటే లెక్క వచ్చును. ఇవాళ 3000 రూపాయలు కూడా ఎప్పుడు 250 రూపాయలు ఇచ్చావో, ప్రతి నెల కూడా ఒక్కొక్క మనిషికి 750 రూపాయలు కట్ అయిపోయింది కదా. మొదట్లో వచ్చింది 250 కదా, ఇప్పుడు 32 నెలలు లెక్కేస్తే మనిషికి 750 రూపాయలు కట్ అయిపోయింది కదా. మనిషికి 750 రూపాయలు అంటే 32 నెలల్లో 750 లెక్కేస్తే ఒక్కొక్క మనిషికి 24000 రూపాయలు నష్టం కదా. ఒక్కొక్క మనిషికి 24000 రూపాయలు నష్టం కాదా? ఇది దోపిడీ కాదా? ఇది మాట తప్పడం కాదా? ఇది మోసం చేయడం కాదా? ఒక్కసారి నువ్వు ఆలోచించేయవలసిన అవసరం ఉందని చెప్పి పనిచేస్తున్నాను. ప్రజలు క్షమించరు. ప్రజలకు కోపం వస్తే తుఫాను వస్తుంది, ఆ తుఫానులో కొట్టుకుపోతారు. ఎంతమంది మోసం చేస్తావు ఈ రాష్ట్రంలో? సరే అవుతుంది అవుతుంది, ఈ ముసలివాళ్ళు కూడా మోసం చేయాలా నువ్వు? ఒక్కొక్క మనిషికి 32 నెలల్లో 24000 రూపాయలు లాసెస్ వస్తూ ఉంటే ఎంత మోసం చేస్తావు నువ్వు? ఇవాళ రాష్ట్రంలో 60 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. నువ్వు చేసిన ఈ మోసం వల్ల సుమారు 14000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది వీళ్ళందరికీ. 60 లక్షల మందికి లెక్కేస్తే 32 నెలల్లో 14000 కోట్లు నష్టం వస్తుంది. ఇంత దౌర్భాగ్య పనులు చెయ్యాలని చెప్పి నీకు ఎవడయ్యా సలహాలు ఇస్తున్నాడు? పనికి మాని సన్నాసులు పోతారు. ఇటువంటి పాపం పనులు చేస్తే దిక్కుమాలసాగు చేస్తారు ఒక్కొక్కరు. ఇది తప్పు, ఈ తప్పును సరిదిద్దుకో. నువ్వు ఏదైతే బకాయి ఉందో పాత బకాయి 14000 కోట్లు వాళ్ళకి ఇచ్చి తీరాలని చెప్పి, వాళ్ళందరికీ ఆ ముసలి వాళ్ళందరికీ ఇచ్చి తీరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చేసి తీరాలా? మళ్ళీ కొత్త కొత్త రూల్స్ పెడతావా? ఒక్క రేషన్ కార్డులో ఇద్దరు పెన్షనర్స్ ఉంటే పెన్షన్ రద్దు చేస్తా? ఏంటండి ఈ దౌర్జన్యం? నాకు అర్థం కాదు. రకరకాల రూల్స్, వాళ్ళు పేదవాళ్ళయ్యా, ముసలి వాళ్ళయ్యా, పరిచయలేదు, కష్టపడలేదు పేదవాళ్ళు, వాళ్ళు పెన్షన్ తీసేస్తావా? కరెంటు బిల్లు ఎక్కువైతే పెన్షన్ తీసేస్తావా? తప్పు కదా ఇది, అసలు ఆలోచించవలసిన అవసరం లేదా? జగన్ రెడ్డి గారు, మీ ఇంట్లోని మీ మంత్రుల ఇంట్లోని ఒక్కొక్క ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి పదవులు ఉండవచ్చు, దోచుకు తినవచ్చు, కానీ పేదవాడి ఇంట్లో మాత్రం 2 పెన్షన్లు ఉండకూడదా? ఎక్కడ న్యాయం అండి? సరిదిద్దుకోండి, సరిదిద్దుకోండి, సరిదిద్దుకొని పేదవాళ్ళందరికీ సుమారు 60 లక్షల పైన ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు అన్న మాట ప్రకారంగా
నెలకి 3000 చొప్పున పాత బకాయిలన్నీ తీర్చి ఇవ్వాలన్నది ఇవాల తెలుగుదేశం పార్టీ తప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చి తీరవలసిందే ఈ బకాయిలన్నీ తిరిగి ఇవ్వకపోతే ఇదే పథకం మీకు ఉరుతాడుగా అవుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి మీకు హెచ్చరిస్తూ మీరు వెంటనే తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ అండి।